హాయ్ ఎవ్రీవన్, హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికి. సో యాక్చువల్లీ ఇది ఒక సక్సెస్ అని కాదు, ఒక సక్సెస్ఫుల్ జర్నీ జరుగుతుందని అనిపిస్తుంది. ఎక్స్ప్రెస్ రాజా, ఎలా ఎలా అనిపించింది నీకు ఆ సినిమా చూసిన మీ కెరియర్ లో ముందు సినిమాల్ని కూడా? ఇక్కడ ఈ భావమర్దులు కలిసిపోయినట్టున్నారు. ఎలా జరిగింది ఈ కలయిక? చేశారు నేను ఈరోజు అయిపోయాను. ఎక్స్ప్రెస్ ఓకే. సో అయిపోయిందా, ఏమైనా మాట్లాడుతున్నారు అనుకున్నాను నేను. ఓకే, అంటే నాది ఈరోజు నాదే ఉండదని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. ఇక్కడ ఇంతమంది కలిసాక ఏముంటుంది. సో మీకు హ్యాట్రిక్ సక్సెస్ కదా, సో కంగ్రాచులేషన్ స్పెషల్. అండ్ వెంకటాద్రి తర్వాత మీకు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ సీను గారు, మావయ్య సీను గారు అయిపోయారు ఇప్పుడు. విడదీసేసి ఇక్కడ బావమరుదులు కలిసిపోయారు. మీరు మంచి కమీడియన్స్ అని మాకు తెలుసు, అందరు ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు నా దగ్గర సెట్ అయ్యేసి ప్రూవ్ చేసుకోక్కర్లేదు. ఓకే, సో మీ క్యారెక్టర్ శర్వానంద్ గారు ఈవెన్ బిఫోర్ రిలీజ్ అన్నారు ఒక రొమాంటిక్ సాంగ్ తప్ప సినిమా అంతా నాతో పాటే ఉంటాడు. ఫస్ట్ ఫస్ట్ వచ్చేవాళ్ళు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంత లెంగ్త్ క్యారెక్టర్, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అన్నప్పుడు ఏమనిపించింది? ఓకే, బేసికల్ గా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు 10 డేస్ 12 డేస్ అట్లా చేసి షూటింగ్ చేసేవాళ్ళు. 43 రోజులు అంటే ఇంక నాకే ఆశ్చర్యం వేసింది. సో డేట్ల విషయంలో చాలా కష్టమైంది, కానీ మొత్తానికి అలా ఉంటది ఆయన బ్యానర్ కాబట్టి రావాలి ఆయన తప్పకుండా అంతే. లేకపోతే నాకు అంత సెట్ లో అంత ఈజీగా ఉండేది కాదు. టోటల్ యూనిట్ కి అండి, మాలో గానీ డైరెక్టర్లు కానీ టోటల్ ఎవ్రీ యూనిట్, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ అన్న లేకపోతే అంత ఎనర్జీ వచ్చేది కదా. ఇది మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎందుకంటే 24 అవర్స్ ఆయన నవ్విస్తాడు, నవ్విస్తూ ఉంటాడు. అన్న ఎనర్జీని తీసుకొని మేము స్క్రీన్ టైం చేసాం. ఎవరో క్యారావాన్లో కూర్చుని మనుషులు కదా, మార్నింగ్ దిగారంటే అంత మధ్యాహ్నం భోజనం కూడా అందరం కలిసి సరదాగా డైరెక్టర్ గారు అంతా ఏమైనా బెటర్మెంట్స్ కావాలంటే అందరం కూర్చొని మాట్లాడుకుని ఏదో రిహార్సల్స్ లా ఉండేది షూటింగ్ కూడా. సో అందుకని నాకు కొంచెం బెటర్మెంట్ వచ్చిందని నా ఫీలింగ్ కదనే. అవును, షూర్ నేనైతే 100% నేనైతే అన్నకే ఓటేస్తానండి. చాలా డైలాగ్స్ అన్నం వాడేసాను కూడా నేను, సరిపోయిన డైలాగ్ గానీ. నొప్పికి నొప్పి అంటారు, సరిపో అది విమర్శంగా వాడాడు మా బాబు. అన్నా మీ డాక్టర్ ఏమడిగింది సినిమా చూసి? అందులో కాకి కాకి అంటుంటాడు. కాకి అంటే నువ్వే కదా. ఇంకా మీదట మిమ్మల్ని అలాగే పిలుస్తూ ఉంటుందేమో మళ్ళీ. ఓకే, సో మీ ఇద్దరి కాంబినేషన్ నిజంగానే చాలా బాగా సెట్ అయింది. అంటే మావయ్య అల్లుడుగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే అనే మాట రాగానే మీరు సెకండ్ వచ్చినందుకు ఫీల్ అయ్యారు చూసారా? అవును, నిజమే. అంటే హీరోకి హీరోయిన్ కి మధ్య రొమాన్స్, లవ్ సాంగ్స్ ఉంటాయన్న పేరే తప్ప నిజం చెప్పాలంటే అందరు హీరోలాగే అయిపోయారు. ఈవెన్ కుక్కపిల్లతో పాటు. అసలు ఇంత పెద్ద మనసు మీకు ఎలా వచ్చింది శర్వానంద్ గారు? అంత మంచి ఏం లేదు, మంచి కథ తీసుకొచ్చాడు, బాగుంది. ఇది ఇలా అయితే సినిమా గ్యారంటీ హిట్ అవుద్దని. బేసికల్ గా తన కథ విషయంలో మామూలుగా అంత ఈజీగా లొంగిపోయే క్యాండిడేట్ కాదు. సినిమా కాంప్రమైజ్ స్టార్ట్ అవ్వకముందే నాకు శర్వానంద్ గారు చెప్పారండి, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ బాగుంటుంది సార్ నేనన్నా.
నేను అనగానే ప్రామిస్ చేస్తున్నా గారి అందరూ హీరోలే సినిమా అన్న ఫస్ట్ డే సినిమా షూటింగ్ స్టార్ట్ కాకుండా ఇంకా అక్కడ నుంచి ఇంకా మా ఎక్స్ప్రెసెస్ ఇలా మీ ముందు నిలబడ్డారు. నిజమే, ప్రతి క్యారెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఒక క్యారెక్టర్ లేకపోతే కథలో ఏదో మిస్సింగ్ లాగే ఉంటుంది, ఛాన్సే లేదు. అవునవును, యా. సో చాలా హిలేరియస్ అండి, హిలేరియస్ హిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డైరెక్టర్ గా ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అంటే కామెడీ బేస్డ్ మూవీస్ లో ఇంత మంచి స్క్రీన్ ప్లే తీసుకోవడం, దానికి ఇంత హిలేరియస్ గా చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం. సో ఈ క్యారెక్టర్ డిజైనింగ్ లో ఎవరైనా పర్సనల్ లైఫ్ లో మీకు ఎదురైన వాళ్ళు నాకు ఇలా నిజంగా పోటీ పడ్డ వాళ్ళు ఉన్నారా? ఈ క్యారెక్టర్లు అన్ని కూడా నా లైఫ్ లో చూసిన క్యారెక్టర్లే. ఇప్పుడు గిరిది అయితే డౌన్ లో బండి ఆపేయడం, ఆ క్యారెక్టర్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. సో కైండ్ ఆఫ్ హీరో వాళ్ళ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ అలా నాకు నా ఫ్రెండ్ కి ఉండేది ఒకప్పుడు. సో కైండ్ ఆఫ్ కెమిస్ట్రీ అవన్నీ కూడా బేసిక్ గా వర్కౌట్ అయ్యాయి, అందుకే కనెక్ట్ అవుతున్నారు బేసిక్ గా అందరూ కూడా. నా తిరుమలకి వెళ్ళాను, నా కార్ స్టార్ట్ అవగానే అన్న డౌన్ ఇంజిన్ ఆఫీస్ వచ్చే కింద తిరుమల నుంచి కార్ స్టార్ట్ స్లిప్ ఇస్తారు అక్కడ అన్న డౌనే ఇంజిన్ ఆఫీస్ వెళ్ళిపో కింద కన్నా అంటే కొన్ని కొన్ని సింపుల్ థింగ్స్ మన పక్కే జరిగేవి మర్చిపోతాం. బేసికల్ గా మన చెల్లి పెళ్లి ఎవరన్నా ఫ్రెండ్ తీసుకెళ్తాం ఆడికే లాస్ట్ అలా కొన్ని డౌన్ లో బండాపేడాలి సింపుల్ థింగ్స్. అంటే సుప్రీత్ గారు లాస్ట్ లో బండి ఆపేస్తారు కదా, మమ్మల్ని చేంజ్ చేస్తారు, స్టార్ట్ అయిపోయింది బండి ఆగంగానే ఫిక్స్ అయిపోయారు ఆపేస్తాడు అని నేను షాక్. వీళ్ళకి డైలాగ్ చెప్పవసరలా, ముందే అయిపోయింది, ముందే వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు అరేంజ్ లో ఫాలో అవుతారు బేసిక్, మీరు ఒకసారి హింట్ ఇవ్వడమే ఆలస్యం. లైక్ సర్ప్రైజ్ జెండర్ చెప్పు, జెండర్ చెప్పండి, జెండర్ చెప్పండి. డబ్ స్మాష్ లో కూడా బాగా ఫేమస్ అయిపోయింది ఆ డైలాగ్ యాక్చువల్లీ. సో డైలాగ్స్ వన్ లైనర్స్ అంటే చిన్న చిన్న క్యాజువల్ కొలోకియల్ గా మనం ఎప్పుడు మాట్లాడుకునేలాగే ఉంటాయి, కానీ వెంటనే నవ్వు పుట్టించేస్తాయి. స్కోప్ అని ఇచ్చారు చేసేటప్పుడు జనరల్ గా అదొద్దండి ఇట్లాగే చేయండి ఇట్లాగే కావాలని డైరెక్టర్స్ ఉంటారు. బట్ గాంధీ గారు ఎప్పుడు కూడా ఏది బాగున్నా సరే ఓకే ఇది బాగుంది లిబర్టీ మాకు ఇవ్వడం వల్ల ఇంకొంచెం ఎక్కువ చేయగలి. ఆన్ సెట్స్ లో మీరు అప్పటికప్పుడు అనుకున్నవి ఇంప్రూవైజ్ చేసినవి వాటిలో ఏదైనా ఒక డైలాగ్ మాతో షేర్ చేసుకుంటారా? చెప్పండి లేదా డైరెక్టర్ గారు చెప్పింది ఆన్ సెట్ లో నేను చేసింది ఏంటంటే సలుపు అనేది బేసిక్ గా నర్సింగ్ కొట్టడం లేదు, నేను రాసుకోలేదు, జస్ట్ ఇల్లు లాగుతూ ఉంటారు, తను పైన పడతాడు అనమాట నర్స్ మీద పెడుతుంటే కెమెరా చెప్పాడు గిరి చెప్పాడు బాబాయ్ కొట్టేస్తాను అంటున్నాడు కొట్టేది నర్సుని అంటే లేదు కొత్త చూడు అని అన్నాడు. అసలు షార్ట్ చూస్తే నేను సీను నవ్వేస్తూ దీనికోసం ఇంకోసారి చూడాలి శర్మ గారి ఫేస్ లో నవ్వు కనబడుతుంది కొట్టేస్తున్నా నేను ఇంత ముందు లవర్స్ లో కొట్టానండి, ఒక 50 మంది ఆంటీలు కొట్టాను క్రికెట్ బ్యాట్ తో, అది బాగా సో ఆ తర్వాత ఎక్కడైనా కొడదాం అమ్మాయిల్ని అమ్మాయిలని వెయిట్ చేస్తున్నాను. ఇందులో ఈ అమ్మాయి నన్ను మనిషిగా ట్రీట్ చేయలేదండి, ఏదో పశువు గుడ్డు వచ్చింది హాస్పిటల్కి, నేను ఏదో పశువుల ఆసుపత్రికి వెళ్ళాను ఇలా తిప్పడం అసలు ఇలా కొమ్మడం అనే అది పోయి మనిషి కదండి నాకు నొప్పి ఉంటుంది అని అందుకే అమ్మాయికి నొప్పి తెలియాలని ఇప్పుడు యాక్ట్ చేద్దామని నన్ను ఇన్వాల్వ్ చేయకండి. శర్వానంద్ గారు ఈ ఇప్పుడు ఏంటి గెటప్ నెక్స్ట్ సినిమాకి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా దాని గురించి? ఓకే. సో కానీ నిజంగా ఎక్స్ప్రెస్ రాజాలో మాత్రం వెరీ స్టైలిష్ లుక్ త్రూ అవుట్ ది మూవీ, అండ్ టేకింగ్ వైజ్ కూడా అంతే స్టైలిష్గా ఉంది మొత్తం, లైటింగ్ కానీ టేకింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. సో ఆ పరంగా ఇటు కామెడీతో పాటు కళ్ళకి కూడా చాలా ఇంపుగా అనిపించింది అనమాట. సో హౌ వాజ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్, ఎలా అనిపించింది ఫైనల్లీ, ఎలా ఏం చెప్తున్నారు మూవీ గురించి మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు? నేను చెప్పనా అంటే మా హీరో డాన్స్ మాత్రం ఎర్రగదీశాడు, ఎర్రగదీశాడు సార్ ఫస్ట్ టైం సార్, అంత ఫుల్ బ్లేజ్ లో చూడటం మేము ఇప్పుడు క్లాస్ వెళ్ళిపోయినాడు శివా క్లాస్ లో మాడుతుంటే సెకండ్ సెకండ్ కౌంటర్ పడుతుంది అయితే చెప్పచ్చు కదా
అది అన్న అన్న శర్మ గారే చెప్పారు చెప్తా అనేసి ఫస్ట్ టైం బిఫోర్ మూవీస్ అన్ని చూశాను అసలు రన్ రాజా రన్ లో అంత పెద్ద మాస్ సాంగ్స్ గా చాలా సింపుల్ గా చేశారు ఒక్క వన్ సాంగ్ లో డాన్స్ చేద్దాం మిగతాది మాంటేజెస్ అన్నాడు. మాంటేజెస్ లో కూడా ఉలాలా కూడా మళ్ళీ వేపించారు. కానీ అది మాత్రం మంచి ప్లేస్మెంట్ జాతర సాంగ్. అవును సూపర్ ప్లేస్మెంట్ పడింది జాతర సాంగ్ వల్ల. ఇంకా చాలా ఇంపాక్ట్ ఉంది మరి సెకండ్ హాఫ్. అవును ప్లేస్మెంట్ కూడా అక్కడ ఏం చేస్తాడు శంకర శంకర్ ఏం చేస్తాడు అన్నప్పుడు పాపం హీరో సేవ్ చేసి లాస్ట్ కి ఎండింగ్ ఆఫ్ సీన్ అందరూ అనుకుంటారు ఇక్కడ ఏదో హీరో ఎపిసోడ్ పెద్దది ఉంటుంది అసలు డైలాగ్ టైమింగ్ మీ ఇద్దరు మధ్య అండ్ మీ ఇద్దరు మధ్య కూడా అంతే బాగా కుదిరింది. ఇందాక మీరు గుర్తు చేసినప్పుడు నాకు ఇంకో డైలాగ్ గుర్తొచ్చింది. మీరు అంటారు కదా ఏం చెప్పినా నిజం చెప్పింది కదా అంటే ఇక్కడ నవ్వుతారు అక్కడ శర్వానంద్ గారు అస్సలు చిన్న చిన్నవే ఎక్కువ నవ్వు తెప్పించడం అనేది మాకు ఎలా ఉందంటే ఇది ఒకసారి చూస్తే సరిపోదు ఒక 2-3 టైమ్స్ చూస్తేనే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ని ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ని మేము ఎంజాయ్ చేయగలం అనిపిస్తుంది. బికాస్ ఒకటి వచ్చి అది నవ్వుకునేలోగా ఇంకోటి ఏదో మిస్ అయ్యామని మా ఫీలింగ్. సో ఇంత కామెడీని ఇంత ప్యాక్డ్ గా తీసుకురావడానికి మీకు యూనో హౌ ఈజీ ఆర్ టఫ్ ఇట్ వాజ్ డైరెక్టర్ గా? బేసిక్గా టఫే అండి చెప్పాలంటే. అంటే ప్రతి సీను ఫన్ మోడ్లో ఉండాలి, చిన్న ట్విస్ట్ ఉండాలి ప్రతి సీన్లో కూడా. సో బాగా వర్క్ చేసాం. సో అందరూ వీళ్ళ టైమింగ్స్ కానీ యాక్టర్స్ టైమింగ్స్ పర్ఫెక్ట్గా కుదిరింది. అసలు ఆ కార్లో సీన్లో అవంతా కూడా గ్రీన్ మ్యాట్లో చేసాం. అసలు అందరూ ఇరుక్కొని అసలు టైమింగ్ అండి బేసిక్గా రాయడం కన్నా గిరి ఎక్స్ప్రెషన్స్ గానీ అక్కడ శర్మ గారు అడగడం గానీ నువ్వేలాడు నువ్వు ఈ కవితలు రాసింది బేసిక్ టైమింగ్ అండి పర్ఫెక్ట్ టైమింగ్. మావిడ ఇటు పోలికలు కాదు డైలాగులన్నీ వరుసగా వచ్చేస్తున్నాయి. అసలు బాగా ఎంజాయ్ చేసాం షూట్ చేసేటప్పుడు కూడా. అసలు అందరూ అదే బేసిక్గా ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్ ప్రేమించారు. మామూలుగా ఒక కామెడీ సీన్ జరుగుతుందంటేనే పక్కన వాళ్ళు నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. ఇక్కడ ప్రతి డైలాగ్ కి అంతే ఇది ఉన్నప్పుడు ఇప్పటికీ చూడలేదు మీ ఇద్దరికే ఫోకస్ మీరు సీరియస్. ఈ వర్షం ఈ గాలి నాకెంతో ఇష్టము, నా జతగా నువ్వుంటే అది ఇంకా ఇష్టము.